అందరికీ నమస్కారం. ఉగాది సందర్భంగా యాక్ట్ యాజమాన్యం ప్రతి సంవత్సరం కవులను ఆహ్వానించి కవి సమ్మేళనం నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఇది మూడవసారి మన పార్కులో నిర్వహిస్తున్నాం. మనకు చెప్పగానే అన్నపూర్ణ మేడం గారు అందరినీ ఆహ్వానించారు. వారికి, యాక్ట్ యాజమాన్యానికి వచ్చిన రచయితలు, రచయిత్రులకు, కవిత్రులకు అందరికీ నా ఒక్క హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం కొత్త సంవత్సరం కొత్త ఆశలు ఆశయాలతో అందరి జీవితాలు ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. కవితా శీర్షిక ఉగాది నీకు ఆహ్వానం. నువ్వు వస్తావని వేచి వేచి వేసారిన క్షణం, స్వేదం రక్తంగా మారిన క్షణం, కలలన్నీ కలలైన క్షణం, క్షణం 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 క్షణం, కడతేరని కష్టాలకు తడియారే హృదయం, ఆర్తి నిండిన అర్ణవర్ణమైతే ఉప్పొంగిన నా ఎదకోతకు కారణం నీవేనని నిందించను. కారణాలు ఎదిరి అతగనంటుంది నీ చల్లని చూపికి నా పరవశించన, నీతో మైమర్పించన, నిన్ను చూసి భీతిల్లన, నా జీవన స్మరణలు నీ ఒడిలోనే అనుకుంటాను. నా కోసం కోటి వసంతాలతో ఉగాదిగా వస్తున్న నిన్ను ఆస్వాదిస్తాను, ఆహ్వానిస్తాను. హృదయమైనటువంటి ఉగాది ఉషస్సును, ప్రేమాభిమానాలను, పరంపరలో వాత్సల్య వసంతాలతో కన్నీటిని చూసి కన్నతల్లిలా ఆహ్వానిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఓ ఉగాది నా ఉగాది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు పాతిరి అన్నపూర్ణ. నెల్లూరు జిల్లా రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శిని. రాబోయే కొత్త సంవత్సరం శోభకృతిని ఆహ్వానించడానికి ఇక్కడ మా కవిమిత్రులందరూ కూడా ఆసీనులై ఉన్నారు. ప్రతి ఉగాదికి కూడా కవులు తమ కవితలతో ఉగాదిని ఆహ్వానించటం అనేటువంటిది మన తెలుగు సాంప్రదాయం. అలాగే ఈరోజు కూడా ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందంగా ఇక్కడ ఈ పార్కులో ఈ సమావేశంలో మూడవ సంవత్సరం ఇట్లా జరుపుకోవటం మేము కాబట్టి అందరికీ ఇక్కడ ఆసీనులైనటువంటి కవిమిత్రులకు, అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి జయప్రకాష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. కవిత శీర్షిక కొత్త సంవత్సరమా ఆశీర్వదించు. శుభకృతి సంవత్సరం ఇక సెలవంటూ వెళ్ళిపోయింది. శోభకృతి నామ సంవత్సరం శోభాయమానంగా ఉగాది పండుగని వెంటబెట్టుకొని చైత్రలక్ష్మిలా తెలుగింటి వాకిళ్లలో అడుగుపెట్టింది. కోయిలమ్మ తన రాగాలతో స్వాగతం పలికింది. ఏటికేడు ఆశల కొమ్మలను అంటుకట్టుకుంటూ కొత్త సంవత్సరం పైన కోటి ఆశలతో గడపలకు పసుపు కుంకుమలు పెట్టి ఆరు రుచుల ఉగాది పచ్చడితో జీవిత సారాంశాన్ని రంగరించి ఆరగించటమే ఈ పండగ సందేశం. తెలుగుతనానికి ప్రతీకగా 60 సంవత్సరాల కాలగమనంలో ఏటికొక్క పేరుతో అరుదెంచుచున్న నీకు కవితలతో స్వాగతం పలికే కవులు, పంచాంగ శ్రవణంతో పండితులు ఎదురుచూస్తున్నారు. కొత్త సంవత్సరమా, నువ్వు అడిగిడిగిన శుభప్రద సమయం అంతా మంచే జరగాలని ఆశిస్తూ సర్వేజన సుగినో భవంతు అంటూ ఆశీర్వదించు. అందరికీ ధన్యవాదాలు. నా పేరు సయ్యద్ నడ్మా షమ్మి అండి, రచయిత్రిని, నెల్లూరు జిల్లా. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు, యాక్ట్ యజమాన్యానికి నా ధన్యవాదాలు. నా కవితా శీర్షిక శోభకృత ఉగాది. మేఘాల పరుగులలో మధుమాసపు విరి నవ్వులతో నవోన్వేష భావనలో నవ్విన ప్రకృతి పైరు పచ్చలతో స్వాగతిస్తుంది ఉదయరాగం. స్వరరాగ మంజీర ప్రవాహములో వెళ్ళి విరిసిన స్మృతిలహరి, మల్లెలు పరిమళించే సౌగంధాలు విరబూయగా తొలకరిచినుకు సవ్వడి విననంతనే మయూరి పురివిప్పి నర్తించే నాట్య విహారివై లేత వేపపూలు మామిడి పిందెలతో కొత్త చింతరసం, పల్లెమిరప బెల్లంలో ఉగాది పచ్చడి సంతరించుకొని సరికొత్త రుచుల ఆహ్లాదాన్ని పంచుకుంది. పచ్చకోక కట్టుకున్న నాటి పల్లెరాణి అందాలు ఋతురాగం ఆలపిస్తూ కూహు కూహు రాగాల కోయిల చిలుకమ్మల పలకరింతలు, చైత్ర వీణలు మీటుతూ కోకువల గానవాహినీలు, మరుమల్లె తోటలు మధుమాసపు వేళలో నవ్వులను విరిసే వేపపూల నెత్తావులతో మురిసిన ఆమని అందాలు, కోనేటి అరవిరిసిన కలువపూల సౌగంధిక రాగాలు, మకరందాలకై సుమకాంతల చుట్టూ జుమ్మంటూ గండుతుమ్మెదల సన్మోహన విన్యాసాలు, చెరకు చేదుల కలిమిలేములతో చైత్ర వసంతాలు, రాములోరి గుడిలో వినిపించిన పంచాంగ శ్రవణాలు,
తిథివార నక్షత్ర రాశి ఫలాలను తెలియజెప్పే జ్యోతిష్య పండితులు ఒక కమ్మని కలగా కరిగిపోయిన బాల్య స్మృతులై తట్టి లేపుతున్నాయి. శోభాకృత సంవత్సరానికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. నా పేరు సోలా జానకీదేవి. ఐఆమ్ అడ్వకేట్ అండ్ కవయిత్రి, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఉమెన్ ఆల్సో. నేను ఈరోజు చదవబోయే ఉగాది కవిత, నా శీర్షిక ఆనందాల ఆరోగ్య ఉగాది. శ్రీ శుభకృత నామ సంవత్సర నూతన తెలుగు సంవత్సరానికి శుభాకాంక్షలు. ఈ యొక్క ఉగాది పండుగ చైత్రశుద్ధ పాడ్యమి నాడు ప్రతి సంవత్సరం కూడా వస్తుంది. ఉగాదికే అర్థం మొట్టమొదటిగా మనం తెలుసుకున్నట్టయితే యుగారంభమని, ఆది అని అర్థం వస్తుంది. ఉగాది పండుగ రోజు చరిత్రలో అనేకమైనటువంటి అద్భుతాలు జరిగినటువంటి విషయాలను నా కవితలో నేను చెప్పదలిచాను. ఈ ఉగాది రోజున శాలివాహన పట్టాభిషేకం జరిగింది. సీతాలక్ష్ముల సమేతంగా శ్రీరాముల వారు అయోధ్యకు తిరుగు ప్రయాణం అయిన రోజు కూడా ఉగాదినే. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని దాల్చిన రోజు కూడా ఉగాదే. ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఉగాది చరిత్రలో ఉన్నాయి. ఉగాదికి ప్రాముఖ్యత వహించేది ఉగాది పచ్చడి. మానవాళికి ఆరోగ్యరీత్యా ఈ ఉగాది పచ్చడి ఎంతో మేలు చేస్తుంది. వేపాకు, వేపపూత మనిషిలో పాతిక రోగాలు నియంత్రిస్తుందని మన పెద్దల నానుడి. షడ్రుచుల ఉగాది పచ్చడి ఎంతో ఔషధ గుణాలు కలిగి ఉన్నది. కొత్త బెల్లం, కొత్త చింతపండు, వేపపూత, ఉప్పు, మామిడి, పచ్చిమిర్చి, షడ్రుచుల ఉగాది పచ్చడి మానవ జీవితంలో విలువల్ని వివరిస్తుంది, తెలియచేస్తుంది. ఆరోగ్యవంతులు ఎవరుంటారో వాళ్లే నిజమైన కోటీశ్వరులు, ధనవంతులు. ఈ ఉగాది పచ్చడి తిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం అంతా ఆరోగ్యవంతులుగా ఉండాలని, ఉంటారని, ఈ సంవత్సరం అందరికీ ఆనందమయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. నా పేరు అరుణా సందడి, కవయిత్రిని. ఈరోజు నేను యాక్ట్ సిటీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నేను చదవబోయేటువంటి ఉగాది కవిత శీర్షిక మధుమాసంకు స్వాగతము. మధుమాసంకు స్వాగతము. రంగుల వర్ణాలు ప్రేమతో చల్లిన మనసు రాగము తీయకుంటే ఎలా? గగనాన నక్షత్రాలు ఎన్ని ఉన్నా వెలుగులు చిమ్మే చందమామ లేనిచో వెలితే కదా. కారము పులుపు వంటి సంసారమైన చేదు తీపుల రాదారులు నడకైనా, ఉప్పు వగరుల వ్యక్తిత్వాలు అయినా, బ్రతుకుబాటలో సమ్మేళనాల కలయికలో కొత్త రుచులను చూడాల్సిందేగా, కొత్త రాగాలను కూర్చాల్సిందేగా, భావితరానికై సరికొత్త కోయిల స్వరాలను అందించాల్సిందేగా. మారుతున్న కాలములో మహిమలన్నీ ఏకం కాగా గొంతెండుకుపోయిన స్వార్థాలు పేరుకుపోయినా ఎక్కడో ఒయాసిస్ కాంతి దారి చూపదా? మధుమాస గీతాన్ని సన్నాయిలా ఆలపిస్తూ మండే ఎండలున్న కోయిల కుహూ కుహూ రాగాలతో సరికొత్త బాణీలు పేర్చుతూ, సోయగాల బొండు మల్లెల సుగంధాలు పంచుతూ, అమ్మచాటు దాగిన మామిడి పిందెలు తొంగి తొంగి మారాముగా పిలుస్తూ, ముత్యాలల్లే విరబూసిన వేప పువ్వులు కిలకిలా నవ్వుతూ స్వాగతిస్తూ, మమతలతో మధురిమను చేదులో అసహాయతను ఆస్వాదించమంటూ, అనుభవాల ప్రతీక సుందరమై షడ్రుచుల సమ్మేళనమై శుభకృత సంవచనంకు వీడ్కోలంటూ, శోభాకృత సంవచనకు స్వాగతం అంటూ సాగిపోవాలి ముందు తరానికి సంప్రదాయాల సంబరాలు తెలియపరుస్తూ, మోడవారిన పెదవులపై చిరునవ్వులు పూయిస్తూ, ప్రేమ పరిమళాలు వెదజల్లుతూ ఉగాది వైభవాన్ని లోకానికి తెలుపుతూ, మానవత్వానికి మదిని నిండాలని వసంతానికి అక్షరార్పణతో స్వాగతిస్తూ, వాలిపోతున్నాయి కవి కోయిలలు ఒక్కచోటిన చేరి ఉపదేశము పంచాలని శుభమంటూ శుభములు మీకంటూ. ధన్యవాదాలండి అందరికీ. ఉగాది శుభాకాంక్షలు. చల్లటి గాలులు వీచే ఈ వనంలో కోయిలలు కూస్తూ ఉంటే కవి కోవిలులు కవితాగానం చేస్తూ ఉండడం చాలా మధురంగా ఉంది. నా పేరు శశికళ తన్నీరు. నేను నాయుడుపేటలో బాలికల గురుకుల పాఠశాలలో మ్యాథ్స్ లెక్చరర్గా వర్క్ చేస్తాను. ఈరోజు నా కవితా శీర్షిక గూగుల్ మాతకు జై. స్విగ్గీ వాడి పార్సెల్ ఉగాదిని మోసుకుంటూ తలుపును తట్టింది. పార్సెల్ ఓపెన్ చేయగానే, వాట్ ఈస్ దిస్ మామ్, విచ్చుకున్న చిన్న కళ్ళు అడిగాయి. నీమ్ ఫ్లవర్ సూప్, చిన్ని తమ్ముడు చెప్పాడు. కాదురా, ఉగాది చట్నీ ఈరోజు తినాలనింది అమ్మ. తామరతూడుల్లాంటి చేతుల్లో ఉంచిన పచ్చడి మింగలేక
ఓక్ ఓక్ అన్నారు ఇద్దరు. చిట్లించుకున్న కళ్ళు, చీదరించుకున్న చిన్న మొహాలు ఎందుకు తినాలని ప్రశ్నలు వేస్తున్నాయి. కాసుల కోసం కాల్లో మునిగిపోయిన తల్లిదండ్రులు రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నారు. చిన్నిపాప కళ్ళు పెద్ద ఆలోచనలు మోస్తూ గుగోలిట్టన్నాయి. మీట నొక్కగానే నెట్టింటి నట్టింటికి తీసుకువెళ్ళి గుగోలమ్మ ఉగాదిని మెరిపించింది, డిజిటల్ ఉగాదిని చూపించింది. సూర్యుడు వెచ్చదనాన్ని గోలి చైత్రం ఎరిపెక్కింది. శుక్లపక్ష పాడ్యమిలో ఉగాది నడిచొచ్చింది. కోయిలలు మోగిస్తున్న జేగంటలకు పలుకులకు తీయగా మామిడి పిందెలు ఊగుతున్నాయి. చల్లదనాన్ని అద్దుకొని వింజామరలు వీచే వేప చెట్లు, తీయగా తలలూపే తీపి చెరుకు గడలు, పట్టు పరికీణీల పిల్లలు, కొత్త బట్టల పెద్దలు, జీవితాన్ని రుచి చూడమంటూ 6 రుచుల పచ్చడి, హర్షాతిరేకంగా వర్షాలు కురవాలంటూ మోగింది పంచాంగ శ్రవణం. అమ్మ మనసు తీపి బొబ్బట్లలోకి చేరి కమ్మనైన నెయ్యి సువాసన. డిజిటల్ ఉగాది చూపిస్తూ సంస్కృతి దారాన్ని ఒక తరం నుండి ఇంకో తరానికి నడిపిస్తూ గుగోల్ మాత అమ్మ చెప్పలేని సంస్కృతిని గుగూలమ్మ చెప్పింది. పిల్లల జేజేలు అందుకుంటూ మురిసిపోయింది గుగోల మాతకి జై. అందరికీ నమస్కారం. నా పేరు ములుగు లక్ష్మి మైథిలి. నేను ఒక రచయిత్రిని, కవయిత్రిని. నా కవిత శీర్షిక ఉగాది లక్ష్మి స్వాగతం. ప్రత్యూషకాంత శ్వేతకిరణ వస్త్రం ధరించి మేలు పొద్దును స్వాగతిస్తోంది. ప్రకృతి ప్రసాదించిన వరమే వసంతం. చైత్రమాసపు కోయిల గాన రవళులతో, తెలుగుతనపు మధుర భావనలతో తొలి పండుగ సంస్కృతి సంప్రదాయాల పండుగ తెలుగువారి ముంగిళ్ళ శ్రీకారం చుట్టింది. ఏ చిత్రకారునికి అందని మనోహర దృశ్యం, పచ్చపచ్చని లేమావి చిగురులు, అరవిచ్చిన మల్లెల గుబాళింపులు, ఆమని రాకతో అవని శోభ విగుణీకృతమైంది. మానవ మనుగడలో మకరందాన్ని కలిపి గుండె లోగిళ్లలో ఆప్యాయతలు నింపి షడ్రుజుల పరమార్థాన్ని తెలిపి జీవితమంతా వసంతమై రావమ్మ ఉగాది. తెలుగు తల్లిని వేణోళ్ల కీర్తిస్తూ మాతృభాషకు అక్షరహారతులతో యుగాలకు ఆదివై నవ్వే ఉగాదివై రావమ్మ. నీ రాకతో ప్రతి ఇల్లు మావిళ్ళు తోరణాలతో నూతన శోభలతో వెలుగులీనుతోంది. జగతి హరిత మానసంలో పొడమి తల్లి పులకరిస్తోంది. మలయ సమీర రుతరాగాలతో, మయూర నాట్యాలతో, పారిజాత పరిమళాలతో, ఆలయ జేగంటల నాదాలతో, శుభమస్తు పలికే దేవుని దీవెనలతో, పండితులు పఠించే పంచాంగ శ్రవణాలతో, పంచభూతాలు పరవశించే చైతన్య గీతికవై, అంబరమంటిన సంబరమున పేదింటిన నవ్యకాంతివై, సర్వమంగళకరమగు హావభావాలతో నడయాడే శోభకృత్ నామవత్సరమ ఉగాది లక్ష్మి సుస్వాగతం, శుభస్వాగతం. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. నా పేరు బొగ్గవరపు శ్రీమన్నారాయణ. నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో సీనియర్ మేనేజర్గా పనిచేసి ఇటీవల పదవీ విరమణ చేశాను. ఇప్పుడిప్పుడే కవితా రంగంలో అడుగులు వేస్తున్నాను. నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా శీర్షిక పేరు నవచైతన్య ఉగాది. చైత్రమాసములో చైతన్య పరిచయ పండుగ నూతన ఆశయాలకు నాంది. సనాతన సాంప్రదాయాల వన్నెతో జీవిత బంధం తీపి చేదుల కలయికే ఉగాది పచ్చడి ప్రత్యేకం. పండుగలు ఔన్నత్యం చేరిన విలువైనవి. సంస్కారంతో కూడిన నమస్కారం పలుకులు, కోయల రాగాలు, చిగురుటాగులు చూసి మనసు ఉవిళ్ళూరుతూ పరవశించే కాల మహిమ. పండితుల పంచాంగ శ్రవణగానములో వారి నోట స్థితిగతుల రాబడి లోబడి మాటలు, తెలుగు భాష విశిష్టత, కమ్మదనముతో చెలిమిగా నైపుణ్యత, ప్రకృతి కమనీయ నవవసంతం, కొత్త ఆశలకు కలలకు ఊపిరిపోస్తూ అభిమానమే హృదయాలలో నిండుగా, మంచిని ప్రోత్సహించి చెడును దరుచేరనేయక రైతుల గుండెల్లో ఆనందమే పండాలని, సంసార సంగీత సాగరములో శోభాకృతులు వెళ్ళి విరియాలని,
తెలుగువారి ఆత్మీయతకు ముచ్చటగా జయతయాత్ర సాగే మరో కొత్తదనానికి స్వాగతం పలుకుదాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నమస్కారములు. నా పేరు అస్తిమోహన్ రాజు పల్లెకవి. నా కవితా శీర్షిక పేరు తెలుగు ఉగాది శుభాకాంక్షలు. ఉగాది ఓ యుగాది తెలుగు గడ్డ వైపు తొలకరి జల్లు వలే పరిగెడుతూ తొలి వెలుగు అందించాలని తహతహలాడే ఉగాది. చిరులు పన్నిన చిరునవ్వును మోసుకొని దివి నుండి భూమికి దిగివస్తున్నది. అదిగో ఉరగలేస్తున్నది చూడు ఉగాది వెన్నెల వెలుగుదనం. అదిగదిగో పరవశించే ప్రకృతిలో చిగురులు తొడిగిన మొగ్గల తరహాసం. అదిగో గలగల రెమ్మల నడుమ కిలకిలలాడే కోయిలమ్మల కోనిరాగాల కులుకులదనం. అదిగో సమస్త జీవుల చక్కని చిక్కని చిరునవ్వులదనం. అలసిన అన్నదాతల అరకొర ఆదాయాలతో అంది అందని ఆనందోత్సవాలతో ఐకమత్యం అనే ఆదర్శాన్ని భిన్న సంస్కృతులకు బహుమానముగా సదృశుల కమ్మనిధనములో పల్లె సీమలు పచ్చనిధనంతో ఆంధ్రుల ఖ్యాతికి ఆదర్శముగా తెలుగు లోగిళ్లకు వెలుగునివ్వాలని విలాస విధేయులను ధర్మము మరసిన దుష్టులను సన్మార్గంలో నడిపించాలనే తపనతో పంచభూతాల సాక్షిగా పచ్చని ప్రకృతి సాక్షిగా దివి నుండి భూమికి దిగివస్తున్న శుభకృతనామ సంవత్సర తొలి పండుగకు పచ్చని తోరణాల తెలుగు వెలుగుల జిలుగుల తెలుగు ఉగాది శుభాకాంక్షలు. యాక్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం మరియు ఉగాది శుభాకాంక్షలు. నా పేరు నల్లు రమేష్, పోలిరెడ్డిపాళెం, వృత్తి ఉపాధ్యాయులు, ప్రవృత్తి కవిత్వం రాయడం. నా కవితా శీర్షిక మృదు మధురంగా. నీ అలికిడి వినగానే మా ఇంటి అలారం శుభమంటూ మ్రోగింది. శోభకృతు శోధించకు, ప్రతి ఇంటి పెరటిలో ఓ ఆరోగ్య పుష్పమై పరిమళించు. మత్తులో కదిలే మబ్బుల్ని మట్టిలో మనిషిగా మొలకెత్తించు. సంక్షేమ రెక్కలు గట్టి ఎగిరే మా తెల్ల పావురాలకు పేద గుడిసెల్లోకి దారి చూపించు. సాంకేతిక రంగుల రాట్నమెక్కి తిరిగే నా చిట్టి అక్షరాలకు ప్రపంచాన్ని అందంగా పరిచయం చెయ్యి. నా మాతృత్వ అద్దంలో మధుర హృదయాలు తప్ప నీలి రూపాలు నిలబెట్టకు. పంట తనువులో కదిలే నేల గుండె సవ్వడికి పచ్చని కలలు సమృద్ధిగా పోగి చక్రాలకు ఊపిరిపోసే మా చెమట చుక్కల సైన్యానికి ప్రగతిశీల ఉషోదయాలనివ్వు. మంచు దుప్పటిలో నిప్పు కణికై నలిగే నా సిపాయికి నిండు నూరేళ్ల వరమివ్వు. కోరికలు కొసరి కొసరి కూసే మా మంచి కోయిలవు. మావి చివురంత మధురంగా మమ్ము స్పృశిస్తావని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. యాక్ట్ ఛానల్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. నా పేరు జగన్నాథ రామ్మోహన్, ఉపాధ్యాయుని మరియు కవి. కవితా శీర్షిక ఓ శోభకృతు అస్తిత్వ వేదన రుచిని కాస్త చూస్తావా? విశ్వాన్ని స్కాన్ చేయగల మీ కళ్ళతో రక్తాశ్రువుల కుంభరు కురుస్తున్న దృశ్యాన్ని ఎప్పుడైనా గమనించారా? ఖగోళ దూరాలను కనుగొనే మీ జ్ఞానపు పట్టాతో ఆ అశ్రుబిందువు యొక్క అస్తిత్వ వేదనను ఎప్పుడైనా తూచారా? వారసత్వపు కన్నీటి దుప్పట్లు ఆ మంచంపై పరవాల్సినప్పుడల్లా తన మనస్సు మెలితిప్పిన పచ్చికొమ్మాయి సలిపేది. అహర్నిశం వీక్షించే ఆ గదికి తెలుసు. ఆ చీకట్లో తన జీవన దీపం వెలిగించేందుకు తన గుండెను ఎన్నిసార్లు మన్నించిందో. బ్రతుకు గిన్నెలో బువ్వపువై పూసేందుకు దేహవేదికపై జరుగుతున్న జుగల్బందీలో యుగలగీతమై వినిపిస్తుంది. నిస్తంత్రి వీణలు ఉన్నట్టుండి తెగిపోతాయి. రాక్షస కామ తుఫానులను తన దేహతీరం దాటిస్తూ విషాదాగ్ని మేటవేస్తుంటుంది. గాయపు శిశిరాల్లో కలలన్నీ పండు వేపాకుల్లా రాలిపోతుంటాయి. కాలం రాల్చిన నీడలలో నిషీధిని మోస్తూ శూన్యంలోకి ప్రవహిస్తూ ఉంటుంది. 30 వత్సరాలుగా ఏ ఉగాది అక్కడ ఉదయించనే లేదు. ఒక్కోసారి మనసు దోసిలి పట్టి నిలుచున్నా ఎవ్వరూ హృదయాన్ని వంపరు. అయినా ఆ అరణ్యం పరచుకున్న అందమునకు రంగులద్దేదెవరు? ఆ చీకటిని గానం చేసేదెవరు? ఆ దుఃఖపు చుక్క శాపంగా రూపాంతరం కాకముందే మన మనసులను కరిగించి ఆ ఎంగిలి అంటని వారాంగనను అక్కున చేర్చుకుందాం. లేకపోతే ఆ వేదన వీరునామాగా అనువాదమయ్యి మరో విభావరి ఉద్భవిస్తుంది. మనిషితనం నిర్లక్ష్యం మాటున శిలాజమై మిగిలిపోతుంటుంది. ఓ శోభకృతు, నీవైనా ఆ వారాంగన జీవితంపై వెలుగుపూలు పూయించు. ధన్యవాదాలు.